ఈ అమ్మాయి ఎందుకు ఇంగ్లీష్లో మాట్లాడుతుంది, నాకు ప్రాబ్లం ఉంది దీంతో. ఓకే పనిచేశారు బట్ ఓకే నెక్స్ట్ చెప్పండి మీ డే ఎలా ఉంటుంది. ఏంటంటే మీరు ఇంగ్లీష్లో అడిగితే నాకు ఇంగ్లీష్ వస్తుంది. ఓకే 100% తెలుగులో మాట్లాడదాం ఇప్పుడు. సో చెప్పండి, సో చెప్పండి ఎలా ఉండింది మీ రోజు ఇప్పటిదాకా, పొద్దున్న నుంచి ఏం చేశారు, ఒక కటౌట్ విజిట్ చేశారు, హైదరాబాద్కి వచ్చారు, ఇంటర్వ్యూస్ చేశారు. ఆనెస్ట్గా చెప్పాలంటే నిన్న వరకు నేను చాలా షూటింగ్లు స్టక్ అయిపోయి ఉన్నాను. అండ్ పొద్దున్న ఎలా నేను ఫ్లైట్ పడుకుంటానని భయంలో నేను సరిగా పడుకోలేదు. బట్ ఫ్లైట్ ఎక్కినప్పటి నుంచి ఎంత ఎక్సైటెడ్గా ఉంది, ఎందుకంటే ఐఎమ్ హియరింగ్ సమ్ రియలీ అమేజింగ్ థింగ్స్ అబౌట్ 11th hour. And it is a show which came at a point in my life. It circumstantially was a lot of struggle for me. As much as I was passionate about it, there were a lot of things that were against me, really. And portraying that on screen maybe became easier because of my own journey at that point. So 11th hour will always be a very naante na gundiki chala adi deggar untadi eppudu kuda. అండ్ లాక్డౌన్ స్టార్ట్ అయినప్పటి నుంచి 11th hour షూట్ చేయాలి ఫస్ట్ థింగ్ వన్ లాక్డౌన్ కమ్స్ అవుట్ అని అనుకున్నాం. అండ్ అది జరిగింది కూడా. ఈవెన్ దో ఐ గాట్ కోవిడ్ రైట్ ఆఫ్టర్ వీ స్టిల్ కంటిన్యూడ్. అండ్ యా ఐఎమ్ జస్ట్ హ్యాపీ దాట్ ఇప్పుడు ఆడియన్స్ దాన్ని హ్యాపీగా రిసీవ్ చేస్తుంది. అండ్ థ్యాంక్ యూ గైస్ ఫర్ బీయింగ్ హియర్ అండ్ బీయింగ్ అ పార్ట్ ఆఫ్ ద షో. అండ్ యా వీఆర్ హియర్ టు ఆన్సర్ ఆల్ యువర్ క్వశ్చన్స్. ఏంటంటే ఇప్పుడు వరకు నేను చాలా సినిమాలు చేశాను. సినిమాలో ఉన్న ఒక కమర్షియల్ ఫార్మాట్ పట్టుకుని వెరైటీ ఆఫ్ డిఫరెంట్ క్యారెక్టర్స్ ఇప్పుడు వరకు చేయగలిగాను. బట్ ఎంత చేసినా అట్ ది ఎండ్ ఫిల్మ్స్ ఫీచర్ ఫిల్మ్స్ విల్ ఆల్వేస్ బి అ డైరెక్టర్స్ మీడియం. ఓటీటీ వచ్చేసరికి వెబ్ షోస్ చేయడానికి అవకాశం వచ్చేటప్పుడు యూ రియలైజ్ దట్ ఇట్ ఈస్ అ మీడియం ఫర్ రైటర్స్ అండ్ యాక్టర్స్ టు రియలీ ఫ్లరిష్. ఎందుకంటే ఒక షార్ట్లో మేము వచ్చి అలా శ్వాసం తీసుకోవచ్చు, మామూలుగా ఆ సినిమాలో ఆ స్పేస్ ఉండదు, ఇట్స్ ఆల్ వెరీ వెరీ కట్ టు కట్. సో క్యారెక్టర్ ఐ కాంట్ సే మీరు ఎప్పుడు ఇలాంటి క్యారెక్టర్ చూడలేదు, మీరు చూసుంటారు. బట్ ఈ క్యారెక్టర్ ప్లే చేసేటప్పుడు నేను దాన్ని ఐ కుడ్ లివ్ ఇట్. ఐ డెంట్ హ్యావ్ టు హరీ అప్ మై ఎక్స్ప్రెషన్స్, ఐ డెంట్ హ్యావ్ టు ఫీల్ థింగ్స్ ఫాస్టర్. సో ఒక రియల్ టైమ్ ఫీలింగ్ అనేది క్లోజ్ టు దాట్ ఫీలింగ్లో పర్ఫామ్ చేయగలిగాను. సో ఫర్ మీ ఇది చాలా కొత్త ఎక్స్పీరియన్స్. ఆల్సో ఈ అమ్మాయి నాకు తెలిసి వరకు ఇస్ ఎ రిప్రజెంటేషన్ అన్ని అమ్మాయి ఇప్పుడు మన సొసైటీలో ఉన్న అన్ని అమ్మాయికి ఒక రిప్రజెంటేషన్ లాంటిది. ఈ అమ్మాయి ఆమె లైఫ్ ఏంటంటే షీజ్ అన్ ఆంటర్ప్రనర్ అండ్ షీ హ్యాస్ అ బిగ్ ఫ్యామిలీ. బట్ మీరు చూస్తే ఆమె ఎంత పెద్ద ఫ్యామిలీ నుంచి వచ్చినా కూడా షీ ఈజ్ స్ట్రగ్లింగ్ విత్ పేట్రియార్కీ అట్ ది ఎండ్. ఆమె లైఫ్లో ఉన్న అందరూ ఆల్ ద మెన్ ఇన్ హర్ లైఫ్ నోబడి రియలీ థింక్స్ దట్ షీ కెన్ ఫైట్. సో ఐ థింక్ దిస్ ఈజ్ అ ప్రాబ్లమ్ దట్ ద సొసైటీ హ్యాస్. అండ్ దాన్ని ఒక వెబ్ షోలో కరెక్ట్లీ ఒక ఎంటర్టైనింగ్ ఫార్మాట్లో రిప్రజెంట్ చేసేయడం అనేది కుదిరింది. అండ్ ఐ రియలీ థ్యాంక్ ప్రదీప్ గారు అండ్ ప్రవీణ్ గారు అండ్ అలు అరవింద్ సార్ ఫర్ బిలీవింగ్ ఇన్ దిస్ స్క్రిప్ట్ అండ్ దిస్ వెబ్ షో అండ్ బ్రింగింగ్ ఇట్ టు ఆహా విచ్ ఇస్ ప్యూర్ తెలుగు కాంటెంట్. అండ్ ఐ ఆల్వేస్ ఫీల్ వెరీ ప్రౌడ్ అంటే తెలుగు కాంటెంట్ ఇన్ జనరల్ ఈస్ గెటింగ్ బెటర్ అండ్ బెటర్ బై ద డే. అన్ని లాంగ్వేజెస్ తెలుగు వర్క్ని చూసి ఇంకా అలాంటి వర్క్ చేయాలని అనుకుంటున్నారు. సో ఐ ఫీల్ ఆ బాధ్యత మన మీద ఉంది. అండ్ సమ్ ఛానల్ లైక్ ఆహా లెట్స్ అస్ ఎక్స్ప్లోర్ దాట్ డెఫినెట్లీ అండి. అండ్ నాట్ ఓన్లీ దాట్ లైక్ సర్టన్ థింగ్స్ లైక్ దిస్ సో మెనీ థింగ్స్ దట్ యాజ్ అ క్రియేటివ్ పర్సన్ సర్టన్ ప్లేసెస్ యూ వాంట్ టు సే సంథింగ్ విచ్ యూ మైట్ నాట్ బి ఏబుల్ టు సే ఇన్ అ ఫీచర్ ఫిల్మ్ ఆర్ యూ వాంట్ టు షో సంథింగ్ విచ్ యూ మైట్ నాట్ బి ఏబుల్ టు షో ఇన్ అ ఫీచర్ ఫిల్మ్. సో ఐ ఫీల్ లైక్ ఈ స్పేస్లో ఆ చేయడానికి ఒక అవకాశం వస్తుంది. Madam, what was your first feeling when they said that it's a web series? And the web series చేద్దాం అనుకున్నప్పుడు మీ ఫస్ట్ ఫీలింగ్ ఏంటి? జనరల్లీ ఫీచర్ ఫిలిమ్స్ చేశారు కదా అప్పుడు దాకా. అంటే ఆల్ డెఫినెట్గా పాస్ట్ 2 years ఒక వెబ్ షో చేయాలని ఉంది నాకు. అండ్ ఇన్ఫ్యాక్ట్ తమిళ్లో కూడా ఒక వెబ్ షో చేశాను. బట్ ఏంటంటే ఒక మంచి స్క్రిప్ట్ దొరకాలి,
మంచి పాత్ర దొరకాలి. ఎందుకంటే లైక్ ఐ సెడ్, బికాస్ వెబ్ షోస్ ఆర్ అన్ యాక్టర్స్ అండ్ రైటర్స్ మీడియం. ఆ క్యారెక్టర్ ఇంట్రెస్టింగ్ లేనప్పుడు చూడడానికి ఆ ఇంట్రెస్ట్ ఉండదు. ఒక ఎపిసోడ్ నుంచి ఇంకొక ఎపిసోడ్ చూడడానికి నీకు ఆ ఇంట్రెస్ట్ ఉండదు. సో స్క్రీన్ ప్లే కానీ ఆ క్యారెక్టరైజేషన్ కానీ చాలా స్ట్రాంగ్ ఉంటేనే అది అది పట్టుకుంటుంది, లేదంటే అది విల్ నాట్ సర్వైవ్ ఓన్లీ. సో ఫర్ మీ దట్ వాజ్ అ సర్చ్, బట్ వెన్ ఐ రెడ్ 11th hour స్క్రిప్ట్ ఐ వాజ్ లైక్ ఓకే దిస్ ఇస్ అ గుడ్ సబ్జెక్ట్ దట్ ఐ షుడ్ అటెంప్ట్ అండ్ యా నౌ ఇట్స్ ఇన్ ఫ్రంట్ ఆఫ్ యూ. సారీ అర్థం కాలేదండి. ఓకే విషయం ఏంటంటే ఐ ఫీల్ లైక్ ఐ థింక్ ఆల్ యాక్టర్స్ రైట్ నౌ విల్ వాంట్ టు అట్ సమ్ పాయింట్ ఆఫ్ టైమ్ ఎక్స్ప్లోర్ ద వెబ్ స్పేస్. ఎందుకంటే ఈ పాండమిక్ ఉండడం వల్ల దేర్ ఇస్ అ రిస్ట్రిక్షన్, అంటే ఎస్ యూ క్యాన్ గో టు అ ఫిల్మ్ థియేటర్ అండ్ వీ వాంట్ పీపుల్ టు గో టు ఫిల్మ్ థియేటర్ విత్ ఆల్ సేఫ్టీ ప్రికాషన్స్ టేకెన్. అయినా చాలా టైం యూ వాంట్ టు సిట్ అట్ యువర్ హోమ్ అండ్ ఇన్ యువర్ కన్వీనియంట్ స్పేస్ మీకు కాంటెంట్ చూడాలంటే యాజ్ అన్ యాక్టర్ ఐ థింక్ యూ హ్యావ్ టు ఎక్స్ప్లోర్ దాట్ అండ్ యా ఐ థింక్ మోర్ పీపుల్ విల్ డూ ఇట్ అండ్ మోర్ పీపుల్ విల్ గెట్ ఆపర్చునిటీస్ ఆల్సో. వాళ్ళకి డిజర్వింగ్ ఆపర్చునిటీస్ వాళ్ళకి దొరుకుతాయి. బీయింగ్ ఏ బిజినెస్ మ్యాన్ ఫ్రెండ్స్ ఉంటారు విలన్స్ ఉంటారు. సారీ నీ మాస్క్ వల్ల మీ వాయిస్ బీయింగ్ ఏ బిజినెస్ మ్యాన్ మళ్ళీ సినిమా అంతా బిజినెస్ హోటల్ ఫ్రెండ్స్ విలన్స్ అందరూ ఉంటారు. ఫాదర్ని పర్టికులర్గా విలన్ చేసి చూపించారు. ఐ థింక్ ద ఐడియా ఇస్ టు షో దాట్ యూ కెన్ కమ్ ఫ్రమ్ ఎనీ స్ట్రాటా ఆఫ్ ద సొసైటీ బట్ ప్రాబ్లమ్ చాలా బేసిక్గా ఉంటుంది అండ్ ఇది ఒక రకంగా ఇట్స్ జస్ట్ షోయింగ్ అ సర్టన్ రియాలిటీ అండ్ ఐ ఫీల్ లైక్ ఇట్ ఈస్ వెరీ వ్యాలిడ్ అండ్ వెరీ అప్లికబుల్. సోషల్ స్ట్రక్చర్లో ఇది చాలా కరెక్ట్గా సెట్ అవుతుంది అండ్ ఇది అంటే ఏమి అన్రియలిస్టిక్గా కాదు. ప్రతిరోజు అండి, ప్రతిరోజు అలా ఉంటుంది. ఏదో ఒక టైం వీళ్ళే నాకు ఏ ప్రెస్ పెట్టి లెవెన్త్ అరే చలో వాళ్ళు మనం అరే చలో మేకప్ దట్స్ లెవెన్త్ అవర్ మై గుడ్ లైఫ్ ఓన్లీ ఇస్ లెవెన్త్ అవర్. యాక్చువల్లీ క్వశ్చన్ చాలా బాగుంది, మీరు కూడా చెప్పండి లైక్ లెవెన్త్ అవర్ సిచ్యువేషన్ దట్ యూ హ్యావ్ ఎక్స్పీరియన్స్డ్.